కదండి ఇట్లా లోపలికి రావాలి టెంపుల్ కి ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే రైట్ సైడ్ లో హాస్టల్స్ ఉన్నాయి గర్ల్స్ హాస్టల్స్ ఇక్కడనే స్ట్రీట్ కి వెళ్ళాలి మనం స్ట్రీట్ కి వెళ్ళాలి డిపార్ట్మెంట్ ఆఫ్ జూలాజీ అక్కడ ఉంది సో ఇక్కడ చూడండి డిపార్ట్మెంట్ ఆఫ్ జూలాజీ సో ఇట్లా స్ట్రీట్ వెళ్ళాలి హాస్టల్స్ ఉన్నాయన్నమాట గోడ గేట్ ఉంది రైట్ తీసుకోవాలి సో ఇది కూడా హాస్టల్స్ ఇక్కడ రైట్ తీసుకుంటే మనకు ముంగట కనిపిస్తుంది కదా ఇదే టెంపుల్ అన్నమాట ఇప్పుడు ఈ టెంపుల్ గురించే మనం రివ్యూ తీసుకోవడానికి వచ్చాము అసలు ఏంది టెంపుల్ ఏమైంది టెంపుల్కి అనేసి సో చూద్దాం లోపలికెళ్ళి ఏంది ఏం సంగతి నమస్కారం కామ్రేడ్ డిజిటల్ మీడియాకి స్వాగతం సో ఈరోజు మనం ఉన్న ప్లేస్ ఏంటంటే కోటి ఉమెన్స్ కాలేజ్ సో ఉమెన్స్ కాలేజ్లో యాక్చువల్లీ జెంట్స్కి అలౌడ్ లేదనమాట కానీ మేము ఈ ప్లాన్ వేసి రావడం జరిగింది ఇప్పుడు నవరాత్రి కాబట్టి ఈ కండువ వేసుకొని మేము అమ్మవారి దర్శనం చేస్తున్నామని చెప్తే చప్పులు లేకుండా వస్తే వాళ్ళు సెక్యూరిటీ అనేది మాకు లోపల అలౌ చేసిందో యాక్చువల్లీ మేము రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ లోకల్లో ఉన్న ఒక వ్యక్తి మాకు చెప్పడం జరిగిందనమాట ఏదైతే లాస్ట్ వీక్లో మేము తలాప్కట్ట వీడియో ఏదైతే షూట్ చేసామో చెప్పాం కదా ఇట్లా హిందూ దేవి దేవతల ఆలయాలను ఎవరన్నా వదిలేసి ఉంటే మాకు ఇన్ఫామ్ చేయండి మేము దాని గురించి ఇష్యూస్ రేజ్ చేస్తామనేసి సో ఒక పర్సన్ అయితే మాకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది సో వాళ్ళు లోపల కూర్చున్నారు సో వాళ్ళతో మాట్లాడి అసలు ఏంది ఇక్కడ పరిస్థితి అనేది చూద్దాం సో మీరు ఇక్కడ చూస్తున్నైతే వెనకల్నే మన గుడి ఉంది సో ఇట్లా ఎంట్రెన్స్ ఉందన్నమాట లోపలికి రండి చూద్దాం సో ఇక్కడ చూస్తారు కదా ఇక్కడ వీళ్ళే అన్నమాట మనకు కాల్ చేసి పిలిచింది నమస్కారం అండి నమస్కారం సరే చెప్పండి మీరు ఇక్కడ పిలిచారు మాకు ఈ గుడి గురించి చెప్పడానికి ఏమైంది యాక్చువల్లీ గుడిలో ప్రాబ్లం ఏముంది గుడిలో ప్రాబ్లం ఏమంటే ఇది ఒక హిందూ టెంపుల్ ఓకే ఇది ఉమెన్స్ కాలేజ్ బౌండరీస్లో ఉంది అయితే మనం ఏమనుకుంటున్నాం అంటే దీనికి యాక్సెస్ ఒకటి ఇవ్వాలి ఎందుకంటే ఇది మన ఆస్థ దీని మీద డిపెండెంట్ అయ్యింది వర్షిప్ కి సంబంధించి వర్షిప్ రిలేటెడ్ కాబట్టి మనకు దీనికి యాక్సెస్ ఇవ్వాలనేది ఒకటే మన కోరిక అంటే ఇప్పుడు బయట నుండి నార్మల్ గా జెంట్స్ కి అలౌ లేదా ఇక్కడ ఎందుకంటే ఇది ఉమెన్స్ హాస్టల్ కాబట్టి జెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ ఓకే అందుకోసం జెంట్స్ రావాలంటే కూడా నువ్వు కారణం వెతుక్కోవాలి నేను ముస్లింని నేను దీక్షలో ఉన్నా అయితే గానీ నేను రాలేను ఓకే ఇట్లాంటివన్నీ ఉన్నాయి అయితే ఇప్పుడు నేను కూడా అదే ఇప్పుడు దీక్షలో లేను నేను నార్మల్ గానే కండువ వేసుకొని నార్మల్ గా దీక్షలో ఉన్నా అని చెప్పేసి మేము మాకు లోపల అలౌ చేశారు లేకపోతే చేయకపోతుండే సో ఇదే అనమాట దీనికి మెయిన్ రీజన్ సో మీకు అంటే మీరు యాక్సెస్ కావాలంటున్నారు అంటే ఎట్లా కావాలి మీకు ఇప్పుడు చూడండి ఈ వాల్ ఉందా అవును ఈ వాల్ కి అవతల పక్కకి మీకు హాస్టల్ ఉంది అవును ఇవతల పక్కకి మనకి గుడి ఉంది అవును హాస్టల్ కి గుడికి మనం ఒక బౌండరీ లాగా కట్టుకుంటే మనము గుడికి యాక్సెస్ ఇచ్చుకోవచ్చు జస్ట్ ఒక ఎంట్రన్సే అడుగుతున్నాం మనమేమి గోడంత పగల కొట్టమన్నట్లే మనమేమి పెద్ద తతంగం ఏమి అడగట్లేదు మనం ఒకటే యాక్సెస్ అక్కడ బయట అవతల పక్కకు ఉన్న ఇది ఏం రోడ్ వస్తుంది ఇక్కడ బయట ఏం రోడ్ ఇది ఈశాన్య బజార్ రోడ్ అంటారు ఓకే ఈశాన్య బజార్ రోడ్ అంటారు ఇక్కడ సో చూడండి అక్కడ మనకు ఒక ఫ్లాగ్ కనిపిస్తుంది ఫ్లాగ్ ఇక్కడ జూమ్ చేసాం సో ఆ టెంపుల్ ఆ టెంపుల్ పేరు ఏందండి ఇక్కడ నుండి చూస్తున్నాం కదా మనం అక్కడ టెంపుల్ ఉంది అది అది హనుమంతుడి టెంపుల్ అక్కడ ఓకే ఇవతల పక్కకి రామాలయం ఉంది ఓకే అవతల పక్కకి షిర్డి సాయిబాబా టెంపుల్ కూడా ఓకే మూడు టెంపుల్స్ ఉన్నాయి సో ఇది టీ జంక్షన్ ఇది టీ జంక్షన్ ఓకే సో ఇక్కడ మీకు ఒక యాక్సెస్ వస్తే సరిపోతుంది ఓకే బయట పబ్లిక్ కూడా అంటే జెంట్స్ కానీ ఎవరైనా కానీ ఫ్యామిలీస్ తోటి డైరెక్ట్ గా ఆబ్స్ట్రక్షన్ లేకుండా వచ్చి దర్శనం మనం దర్శనం కోసమే అడుగుతున్నాం ఓకే మనం ఇంకేమి అడగట్లేదు ఇంకేమి కావాలి ఇంకేమి లేదు ఇంకేమి డిమాండ్ కూడా లేదు ఓకే ఉంటే యాక్సెస్ ఒకటే అడుగుతున్నాం ఓకే మరి నార్మల్ పర్సన్స్ ఎప్పుడన్నా వచ్చిర్రా ఇక్కడ మేల్ పర్సన్స్ అంటే ఇప్పుడు అయితే నేనైతే నా వయసు చూపించుకొని వచ్చిన నువ్వు కండువా చూపించుకొని వచ్చిన
ఇంకోటి ఇంకోడు పెళ్ళం తోటి వస్తేనే రానిస్తారు. అక్కడ వాచ్మెన్ ఆపేస్తారు, ఎందుకంటే లేడీస్ హాస్టల్ వి అగ్రీ దెర్ ఈస్ సమ్ కన్సర్న్, కన్సర్న్ లేకపోతే మనకు కూడా యాక్సెస్ ఉంటుంది కాబట్టి లేడీస్ హాస్టల్ ఉంది కాబట్టి నేనేమంటున్నా బౌండరీ లాగా కట్టుకొని ఇక్కడ నుంచి యాక్సెస్ ఇస్తే సరిపోతుంది. అంతకు మించి శివరాత్రి ఒక్కటేసారి మాత్రమే లేడీస్ జెంట్స్ అందరినీ ఓన్లీ శివరాత్రి రోజు, అదర్వైజ్ ఇది హాస్టల్ అమ్మాయిలే దీనికి పూజ చేయడం గానీ రోజు నిత్య కైంకర్యం అంటారు, అంటే ఊది పెట్టడం గానీ పూలు పెట్టడం గానీ నిత్య రోజు పూజ అమ్మాయిలే చేస్తారు. అట్లేమీ ఇది లేదు, కానీ మనకు కూడా యాక్సెస్ ఇస్తే దాని మీద శివలింగం మీద బీజాక్షరాలు ఉన్నాయి. ఒకసారి చూపిస్తారా అది? ఒకసారి రండి. సో ఇక్కడ చూడండి, శివన్ టెంపుల్ కాబట్టి ఇక్కడైతే త్రిశూలం పెట్టడం జరిగింది. సో ఇది ఎప్పుడు పెట్టారు సార్? రీసెంట్గానే పెట్టారా లేకపోతే పాతదా ఇది? ఇది రీసెంట్ అనుకుంటా, ఒక 10-15 ఏళ్ళ క్రితం. ఓకే, ఎందుకంటే ఈ వర్క్ ఇవన్నీ చూస్తున్నారు. ఈ త్రిశూలం మాత్రం పాతదా ఉండొచ్చు, కానీ ఓం నమ శివాయ అనేది మాత్రం రీసెంట్గా పెట్టినట్టు. ఓకే, సో ఒకసారి టెంపుల్లోకి వెళ్దాం, ఎట్లా ఉంది? ఇది టెంపుల్ పరిస్థితి. ఇది టెంపుల్. ఓకే, మంచిగా ఉంది టెంపుల్, అంతా బాగానే ఉంది. శివలింగం ఉంది, నీకు నంది ఉంది. అయితే ఇక్కడ కొద్దిగా ఫోకస్ చేస్తే బాబు. అవును, అది రాసి ఉంది, దీని మీద డిజైన్ కూడా ఉంది. డిజైన్ ఉంది, బీజాక్షరాలు అవి కొంచెం దగ్గర, కొద్దిగా దగ్గర ఇక్కడ ఫోకస్ చేయ బాబు, చేస్తాం జూమ్ చేస్తాం. బీజాక్షరాలు అవి ఉన్నాయి. సో అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు, దీని ప్రాముఖ్యత ఉంది. ఓకే, ఏమి పాముని చూడు, ఆ ఇది చూడు, నిత్యం అక్కడ నీళ్లు పడుతున్నాయి. అవును. ఓకే, అంటే ఇది చక్కిందా లేకపోతే ఆల్రెడీ లైక్ భూమి నుండి వచ్చిందా? ఇది వెలిసిందా? వెలిసింది భూమి నుంచే, కాకపోతే బీజాక్షరాలు అవన్నీ మాత్రం చెక్కినాయి. ఓకే, అవి అట్లా కూడా మీరు చూస్తే అక్షరాలు అవన్నీ సంస్కృత అక్షరాలు లాగా ఉన్నాయి, తెలుగు హిందీ కావు. అవునవును, కొద్దిగా జూమ్ చేయండి, లేకుంటే దగ్గర పోయి చూడండి. సంస్కృతం అక్షరాలు. అవును, సంస్కృతంలో ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ టెంపుల్లో? ఇక్కడ ఇది శివలింగం ఉంది, ఇక్కడ వచ్చేసి హనుమంతుడి విగ్రహం ఉంది. ఓకే ఓకే ఓకే, ఇక్కడ కూడా ఏదో శిల మాదిరిగా ఉంది, కానీ ఇది పసుపు కుంకుమ రాసింది కాబట్టి నేనైతే అమ్మవారే అనుకుంటున్నా. ఓకే, ఇది కూడా స్వయంభూ లాగానే ఉంది. అవునవును, కింది నుండి అది హనుమంతు ఉంది కూడా, డైరెక్ట్ గోడలోంచే ఉంది. ఓకే, సో సార్ ఇక్కడ చూడండి పైన కూడా, ఇది చాలా పాతది కనిపిస్తుంది కన్స్ట్రక్షన్ కూడా. సో ఇప్పటిది స్లాబ్ లాగైతే లేదు, ఇది చాలా పాత. ఈ పై పైన ఏవైతే టైల్స్ చేయడము ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి రీసెంట్ వర్క్. ఎగ్జాక్ట్లీ, ఇది మాత్రం అంత పాతది. అంటే ఏదో ఒకటి మనకు ప్రూఫ్ ఎవిడెన్స్ కావాలి కదా ఇది పాతది అనేది, లేదంటే రీసెంట్ గా కట్టిరు అని అంటారు చాలా మంది. లేదు లేదు, రీసెంట్ గా కట్టడానికి ఆస్కారం లేదు. ఓకే, సంస్కృత అక్షరాలు. ఓకే, ఇప్పుడు ఇవాళ రేపు చెక్కేటోళ్ళు కూడా ఆ సంస్కృతంలో ఇవాళ రాసేటోళ్ళు లేడు. సో ఇది ఏంది? ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించిండ్రు. ఓకే, ఇక్కడ నాగదేవత ఉంది, నాగదేవత కూడా ఉంది చూడండి. ఈ ఇక్కడ అమ్మవారి విగ్రహం కొద్దిగా విచిత్రంగా ఏముందంటే, ఇక్కడ అమ్మవారి వాహనంని కూర్చోబెట్టింది. మా అనేది మామూలుగా అమ్మవారి విగ్రహం ఒకటే ఉంటుంది. అవును, ఇది దీని ప్రాముఖ్యత ఏందో నాకు అంతగా తెలియదు. నాకు తెలిసిన వరకైతే కొద్దిగా శివుడి రైపు కాన్స్టలేషన్ అంటారు. కాన్స్టలేషన్ అంటే ఏదైతే అమర్చడం పద్ధతి అంటారో దాన్ని కాన్స్టలేషన్ అంటారు. శివుడి లాగా అమ్మవారి వాహనాన్ని పెట్టి ఇప్పుడే లైక్ మార్నింగే దీపం దీపారాధన చేసినట్టున్నారు మన అమ్మాయిలు, కాలేజ్ గర్ల్స్ ఎవరు వచ్చి. సో నాకు తెలిసి డే ఎవ్రీడే పూజ అయితే జరుగుతుంది ఇక్కడ, స్పెషల్లీ నవరాత్రి కాబట్టి ఇంకా శ్రద్ధతో చేస్తున్నారేమో. క్లీన్ కూడా ఏరియా కూడా క్లీన్, చాలా క్లీన్ గా బాగుంది అనమాట. సో ఇక్కడ ఉన్న హాస్టల్ గర్ల్స్ వచ్చి ఇక్కడ డైలీ పూజ చేస్తారనమాట. ఇది చూడండి, ఇది ఇక్కడ వచ్చేసి
ఈ గోడ కన్స్ట్రక్షన్ చూస్తే మీకు పాత గోడ అనేది స్పష్టంగా ఏర్పడుతుంది. అవును, గనేట్ తోని ఇది లక్కతో కట్టింది. ఎందుకంటే ఇది ఇక్కడ ఐరన్ వి సంథింగ్ ఉన్నాయి కదా, ఇవి చాలా పాత ఐరన్ సపోర్ట్ కోసం పెట్టినట్టు. ఇప్పుడు అట్లాంటిది లేదు, ఇప్పుడు అన్ని సీకులే పెడతారు. అవును, స్టీల్ పెడతారు. ఇప్పుడు ఇదైతే అది ఒక రేకుల షెడ్ మాదిరిగా తయారు చేసి దాని మీద పోస్తుంటారు. దాని సిమెంట్ సిమెంట్ కాదు ఇది, లక్క లక్కనా ఫినిష్ చూడండి. అప్పటి సిమెంట్, అప్పటి సిమెంట్, అప్పటి చార్మినార్ ఆ టైంలో కట్టింది సిమెంట్. అదే అప్పట్లో ఏదైతే ఎడ్ల బండి గట్టి తిప్పి తిప్పి దాన్ని మిక్చర్ చేసి లైక్ ఏదైతే పేస్ట్ తయారు చేస్తుండేనో గోల్కొండ వంటికి, అదే దాంతో కన్స్ట్రక్షన్. అది సేమ్ గోల్కొండ అవన్నీ నీకు సున్నము బెల్లం ఈ రెండు కాంబినేషన్, సున్నం బెల్లం లక్క, ఈ మూడు కాంబినేషన్ సమ్ రేషియో ప్రపోర్షన్. అవి మూడు కలిసినాయంటే ఇప్పటికీ పాత ఇళ్ళు ఎన్ని బ్యాక్స్ వస్తున్నాయి మళ్ళీ దానికి బయట నుండి లప్ప. సో చూసారు కదా చాలా పాత కన్స్ట్రక్షన్ అన్నమాట. సో బయటికి వెళ్దాం, ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం. అది అది చెప్పండి, అది పెడదాం. ట్రీ ఇది చూసినరా, ఇది బనియన్ ట్రీ. ఇక్కడ ఒకటి ఉన్నది, అటొకటి ఉన్నది. అవును, దానికి దానికి రక్ష కట్టింది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఇది ఇంత దొడ్డుగా ఇంత ఇది మందంగా ఉందంటే ఇది ఎంత పాతది అనేది ఒక మాట. అవును, చాలా చాలా ఓల్డ్ ట్రీ ఇది, చాలా ఓల్డ్ ట్రీ. దాని బ్రాంచెస్ చాలా మీటర్స్. తీగల మర్రి అంటారు మన దగ్గర, మర్రి చెట్టు. ఇది చూడండి, ఇక్కడ ఒక చెట్టు నుండి చూడు, ఇది నుండి స్టార్ట్ అయ్యి దీని బ్రాంచెస్ ఇక్కడ అక్కడ నుండి అక్కడ చూడండి, అట్లా కిందికి వచ్చి మళ్ళా ఒక చెట్టు లాగానే ఫామ్ అయిపోయింది అక్కడ కూడా. సో ఇది బనియన్ ట్రీ, అది నీమ్ ట్రీ కదా సార్? నీమ్ ట్రీ, నీమ్ ట్రీ కాదు అది, అక్కడ అది వేరే ట్రీ. అది ఏం ట్రీ? అది నీమ్ ట్రీ, శివంది శివంది ఆకుల లెక్క ఉన్నాయి. అవి బిల్వపత్రాలు కాదు, అది అవే సార్. అవి అవే బిల్వపత్రాలు ఉన్నాయి. సో ఇది నీమ్ ట్రీ. ఓకే, అది అయ్యా ఇది నీమ్ ట్రీ. ఇది శివునికి బిల్వపత్రాలు, శివునికి అర్పిస్తారనమాట ఈ ఆకులు. స్పెషల్గా శివరాత్రి కానివ్వండి, ఎవ్రీ మండే రోజు మీరు టెంపుల్స్లో చూస్తున్నట్టయితే ఈ ఆకులు అనేవి మనకు సహజంగా కనిపిస్తాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ చూడండి, ఒకటైతే ముళ్ళులు ఉంటాయి దగ్గర రసం, ఒకటైతే ముళ్ళులు ఉంటాయి, ఇంకా చూడండి ఒక్కదానికే కనెక్ట్ అయ్యి ఇంకా టూ ఉంటాయి అనమాట. అంటే టోటల్ త్రీ ఐస్ లాగా, శివున్వి టూ ఐస్, ఇంకా త్రీ థర్డ్ ఐ లాగానే ఇది కూడా చూడండి, లెఫ్ట్ ఐ రైట్ ఐ సెంటర్గా. సో ఈ ప్రతి చెట్టుకి ఉన్న ఆకు కూడా త్రీ త్రీ త్రీగా కాంబినేషన్ ఉంటాయి అనమాట. దీనికి మెయిన్గా ముళ్ళులు ఉంటాయి, సహజంగా ఎక్కడంటే అక్కడ రావు, పుణ్యస్థలాలనే మ్యాక్సిమం చూస్తాం. అండ్ చూడండి రోజు పూజ చేస్తారు. సో మీరు ఇక్కడ నుండి ఇది సోలార్ ఇది యూనిట్, పవర్ యూనిట్, సౌత్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ సబ్స్టేషన్. సో ఇది సబ్స్టేషన్ అనమాట. సో ఇక్కడ నుండి అయితే మనం ఎంట్రీ ఇవ్వలేం కాబట్టి ఇటు సైడ్ నుండి అక్కడ నుండి లేదా ఏ ఇటు ఎదురుంగి ఇచ్చినా సరిపోతుంది. ఒక మనిషి పట్టేటంత జాగిస్తే చాలు, ఒక చిన్న డోర్ ఇచ్చి. అంటే దీనివల్ల ఏమవుతుందంటే అసలు టెంపుల్ ఉందని కూడా ఎవరికి తెలియదు, తెలియదు పట్టించుకోవాలనే నాదుడు కూడా లేరు. సో వచ్చి చూసేంత వరకు దీన్ని లైక్ పబ్లిక్లోకి తీసుకురావడం అనేది చాలా కష్టం అనమాట. సో చూడండి టెంపుల్ గోడ, అప్పటి గోడ ఇది, మొత్తం గణేట్లతోటే ఇది కట్టిరు దీన్ని. చాలా పాతది ఇది, ఇది తర్వాత కట్టిరు మీ గోడ. ఇప్పుడు మనం నించున్నది అయితే గణేట్లతోటి అక్కడ నుండి ఆ బౌండరీ నుండి ఇక్కడ వరకు మొత్తం గణేట్లతోటి కట్టిరు అనమాట. సో చూసిరు కదండి ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంది అని మనకు ఎన్ని రోజుల నుండి, నేను చిన్నగా ఉన్నప్పటి నుండి ఇప్పటివరకు అయితే తెలియదు. సార్ వచ్చి చెప్పేంత వరకు కూడా నాకు ఐడియా కూడా లేకుండే, సార్ ఉన్నారు తోడుగా. సో నేను ఈ కండువ వేసుకున్నందు వల్లనే నేను లోపలికి అయితే రావడం జరిగింది, అది కూడా నవరాత్రుల టైం కాబట్టి. ఇప్పుడు అలౌ చేసిరేమో మ్యాక్సిమం చెప్పినందుకు, లేదంటే అది కూడా అలౌ చేయకపోతుండే. సార్ యొక్క మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ నుండి ఎంట్రెన్స్ కావాలి నార్మల్ పబ్లిక్ వచ్చి దర్శనం చేసుకోవడానికి, ఇక్కడ నుండి ఒక ఎంట్రెన్స్ ఇస్తే బాగుంటుందని సార్ ఒక కోరిక. సో సార్ దీన్ని మరి మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? రిక్వెస్ట్, మనకి అజిటేషన్ అవన్నీ పెద్ద ఇది అయ్యే పని కాదు. ఓకే, ఈ ఆల్వేస్ రిక్వెస్ట్. ఓకే, మన ప్లేసు, మన వర్షిప్ ప్లేసు, మనకు యాక్సెస్ లేకపోతే ఎందుకు?
వాడి కూడా దాచుకోవడానికి ఎందుకు? ఇది ప్రైవేట్ ల్యాండ్ అయితే కాదు, గవర్నమెంట్ ల్యాండ్. అవును, మనకే పబ్లిక్ ల్యాండ్. హలో, సో పైన చూడండి, అది కూడా చాలా పాత కన్స్ట్రక్షన్. హనుమంతుంది స్టాచ్యూ చూస్తారు కదా, చాలా పాత కన్స్ట్రక్షన్. ఈ గుడికి యాక్సెస్ ఇవ్వాలనేది మాత్రమే, అంతకు మించి ఇంకేమీ లేదు, ఇంకేమీ డిమాండ్స్ లేవు. మాకు ఒకటే కావాలి, ఈ గుడికి యాక్సెస్. మేము మా గుడిలో మేము పూజ చేసుకోవాలి, అంతకుమించి నాకు ఇంకో పెద్ద ఆశ లేదు, ఆశ ఏమీ లేదు. నమస్కారం, జై శ్రీరామ్. సో ఇదండి వీళ్ళ రిక్వెస్ట్. సో మనం కూడా ఈ వీడియోని చాలామందికి షేర్ చేసి గవర్నమెంట్కి, లైక్ మినిస్టర్స్కి కానివ్వండి, ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న లోకల్, సో ఈశాన్యా బజార్కి సంబంధించిన పొలిటికల్ లీడర్స్ దీని గురించి శ్రద్ధ తీసుకొని మినిస్టర్కి లేదా దేవాదాయ శాఖ వాళ్ళతో మాట్లాడి కొంచెం సార్ రిక్వెస్ట్ ఏంటంటే, ఒక ఎంట్రెన్స్ ఇస్తే నార్మల్గా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కూడా వచ్చి పూజ చేసుకునే సౌకర్యం కల్పించాలనేది సార్ ఒక రిక్వెస్ట్. సో ఈ రిక్వెస్ట్ని వాళ్ళు రిసీవ్ చేసుకొని సార్ది ఒక ఏదైతే రిక్వెస్ట్ ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేస్తారనేసి నేను కోరుకుంటున్నాను. సో మనం టెంపుల్ అనేసి లోపలికి వచ్చాం, కానీ మనకు వెళ్తూ ఉంటే మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక మస్జిద్ కూడా కనిపిస్తుంది, చూడండి. ముసల్లా యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ కోటి హైదరాబాద్ అని రాసి ఉంది. సో ఇదేంది, దిస్ మస్జిద్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ బ్రిటిష్ రెసిడెన్సీ పీరియడ్ అండ్ వాజ్ రినోవేటెడ్ ఇన్ 1995. సో ఇది 1995 మస్జిద్ అనేది వీళ్ళు ఇక్కడ బోర్డు పెట్టారు. దీనికి తాళం ఉంది. తాళం ఉంది అంటే ఖచ్చితంగా కీ ఎవరి దగ్గర ఉంటుంది. ఈ తాళం కూడా చూడండి, పాతగా అయితే లేదు, కొత్తగా ఉంది. దగ్గర రా కొంచెం. సో తాళం కూడా కొత్తగా ఉంది అనమాట. సో పాతగా ఉంటే ఎప్పుడుదో అనుకోవచ్చు. సో ఎవరో వస్తున్నారు ఇక్కడ కూడా, మస్జిద్కి కూడా ఎవరో వస్తున్నారు, నమాజ్ అయితే జరుగుతున్నాయి. సో మరి ఎవరు మెయింటైన్ చేస్తారు మస్జిద్ది దీనికైతే తెలియదు. సో టెంపుల్ కూడా లోపల ఉంది, దాన్ని అయితే కొంచెం అంటే మేబీ ముస్లిం గర్ల్స్ వచ్చి ఇక్కడ నమాజ్ ఇవి చేసుకోవడము, హిందూ గర్ల్స్ వెళ్ళి అక్కడ పూజలు చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఇవి చూస్తే ఏదో పాతగా అయితే లేవు, రెగ్యులర్గా పూజలు చేసేయడము లేదా రెగ్యులర్గా తాళం ఇప్పి వేయడము అనేది అయితే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది మనకు. సో ఇది ఇక్కడ పరిస్థితి. సో చలో చూద్దాం, వెళ్దాం. సో ఇప్పుడైతే మనం బయటికి రావడం జరిగింది అనమాట. బయట రోడ్డు మీదకి వస్తే మీకు లెఫ్ట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో ఈ పాత గోడ గనేది, ఇది కోటి ఉమెన్స్ కాలేజ్ గోడ అనమాట. ఇది కోటి ఉమెన్స్ కాలేజ్ గోడ. ఇక్కడ నుండి మీరు కొంచెం ముందుకు వస్తున్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, హనుమంతుని టెంపుల్ ఉంది ఇక్కడ. సో హనుమంతుని టెంపుల్ ఆపోజిట్లోనే ఇంకో టెంపుల్ ఉంది. సో ఇది ఎంట్రెన్స్ అనమాట. సో చూడండి, ఇది కోటి ఉమెన్స్ కాలేజ్ గోడ, ఓకేనా. ఇది టెంపుల్ చూడండి, ఇక్కడ టెంపుల్ ఉంది. లోపలికి వెళ్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇది ఎంట్రెన్స్ టెంపుల్ది. సో లోపలికి వస్తే మనకు అమ్మవారు ఉన్నారు, రండి. అమ్మవారి విగ్రహం చూస్తాం. సో చూడండి, సరస్వతి అమ్మవారి విగ్రహం అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకు. సో కొంచెం ఇక్కడ పక్క నుండి మనం వస్తే ఈ గోడ అయితే కనిపిస్తుందో మీకు. సో ఇక్కడ కూడా విగ్రహాలు ఉన్నాయి, ఈ గోడ కనిపిస్తుంది కదా, కోటి ఉమెన్స్ కాలేజ్ గోడ అనమాట ఇది. సో ఇట్లా అని వచ్చి అక్కడ కూడా విగ్రహం ఉంది అమ్మవారిది. సో ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహం ఉంది. అటు సైడ్ చూపిస్తా, అసలే ఇక్కడ రండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అమ్మవారి విగ్రహం ఉంది, కాళికామాతది. సో ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది, సారీ. సో అది కోటి ఉమెన్స్ కాలేజ్ గోడ అనమాట. సో అట్లకి వెళ్ళి ఇల్లు ఇట్లా కొంచెం కటింగ్ చేసుకొని రోడ్ సైడ్ మీద గుడి అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారనమాట. నమస్తేనా? నమస్తే అన్న. ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారు? ఇది గత చాలా పాత టెంపుల్ అన్న, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. మాకన్నా ముందు అమ్మవారు వెలిసింది ఇక్కడ. ఈ అమ్మవారి కన్నా ముందు ఒక అమ్మవారు వెలిసి ఉండే, అదే అమ్మవారితో ఏటేటా పెద్దగా చేసుకుంటూ వస్తున్నాము. ఒక ఇమాజినేషన్, ఏ ఎన్ని ఇయర్స్ పాత ఉండొచ్చు? ఒక 30 ఇయర్స్ పాత. 30 ఇయర్స్ పాత. మీకు ఉమెన్స్ కాలేజ్ లోపల ఒక గుడి ఉంది, అది తెలుసా మీకు? శివాలయం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అది ఎప్పుడు వెలిసింది మీకు ఏమైనా ఐడియా ఉందా? అంత లేదు, మేము మా వయసు వచ్చేసి ఇప్పటికి ఒక 28-29 ఉంటాం మేము. మేము మా ఫాదర్స్ టైం నుంచి చూస్తారు ఆ టెంపుల్. మీరు ఎప్పుడన్నా లోపలికి వెళ్ళారా? ప్రతి సంవత్సరం వెళ్తాము ఉగాదికి శివరాత్రికి. అంతే, నార్మల్ టైంలో పంపించారు. ఎందుకు పంపించారు?
అయిందా ఉమెన్స్ కాలేజ్ వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఉమెన్స్ కాలేజ్ కాబట్టి రెగ్యులర్ పబ్లిక్ని ఎప్పుడు పడితే అప్పుడు పంపారు మేము ఏమైనా మొక్కులు ఉంటే పోయి తీసుకోవాలంటే పోయి తీసుకోవచ్చు వాళ్ళకి పర్మిషన్ అడిగితే ఇచ్చేస్తారు అంటే ఇప్పుడు నార్మల్ పబ్లిక్ అది రోడ్ సైడ్నే ఉంది అంటే ఇట్లా వెళ్తే మనకు రోడ్ సైడ్కి వస్తుంది మెయిన్ రోడ్ సైడ్కి సో అక్కడ నుండి ఎంట్రెన్స్ ఇస్తే ఉండదు ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అంటే మనం ఏమన్నా మాకు కూడా టెంపుల్ ఉంటుంది మనం మేము కూడా పెంచుకోవచ్చు అట్లా ఆప్షన్ ఉండదు ఇక్కడ అది సెంట్రల్ కాబట్టి వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే లోపలికి మనం పూజ చేసుకునే ఎప్పుడన్నా మీరు అడిగిర్రా మాకు రోడ్ సైడ్ నుండి ఎంట్రెన్స్ కావాలి అట్లా ఎవరు అడగలే మాకు మనం ఏమన్నా కావాలనుకుంటే అయితే చేసుకోవచ్చు వాళ్ళు ఏం అబ్జెక్షన్ ఎక్కువ వేయరు అంటే సైలెంట్గా పోవాలి పూజ చేసుకుని వచ్చేసేయాలి సైలెంట్గా అయినా కూడా లైక్ అంటే అది కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ నార్మల్గా ఇప్పుడు కోయిట్ నార్మల్ జెంట్స్ ఉమెన్స్ అనుకుంటే ఏమన్నా అనుకోవచ్చు ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్ కాబట్టి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి దానికి అంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా బయట పబ్లిక్ వచ్చి ఇక కొంతమంది ఉంటారు కదా ఇప్పుడు అందరూ ఒకటేలాగా ఉండాలని కాదు కదా సో ఆ లోపల ఒక టెంపుల్ సరౌండింగ్గా ఒక బౌండరీ వాల్ కట్టేసి అంటే కాలేజ్కి డిస్టర్బ్ కాకుండా అటువైపు ఎవరు వెళ్లకుండా ఒక బౌండరీ వాల్ కట్టేసి ఒక గేట్ పెట్టేసి కాలేజ్ నుండి వచ్చే వాళ్ళు లోపల నుండి లాక్ చేసుకుంటారు బయట చెప్తున్నాం కదా అంత మాకు ఐడియా లేదు ఇప్పుడు మా టెంపుల్ గురించి అడగని మేము చెప్తాం అది వేరే వాళ్ళు మెయింటైన్ చేస్తుండే కానీ వాళ్ళకు కూడా పోయి పూజ చేసుకొని వచ్చేంత వరకే వాళ్ళకి మొత్తం టైం గుడ్లో స్పెండ్ చేసుకునేంత టైం ఉండదు అక్కడ థ్యాంక్ యూ సో చూసారు కదా ఇదైతే ఈ లోకల్గా ఉన్న వాళ్ళే దీన్ని మెయింటైన్ చేస్తారు అనమాట సో లోపల ఉన్న టెంపుల్ ఏదైతే ఉందో అది లోపల లోకల్ లోపల ఉన్న గర్ల్స్ వాళ్ళే దాన్ని మెయింటైన్ చేస్తారు బయట నుండి అయితే ఎవరు ఇట్లా పూజారి కానీ వచ్చైతే దాన్ని ఎవరు పూజ చేయరు లోపల ఉన్న స్టూడెంట్స్ గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే రెగ్యులర్గా పూజ చేసి మొత్తం అలంకరణ చేస్తారు అనమాట సో అన్న ఏమంటారు అంటే అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ల్యాండ్ కాబట్టి సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే దీనికి పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఏదైనా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటారు అనేసి సో మనతో పాటు ఎవరైతే అన్న వాళ్ళు వచ్చారో వాళ్ళతో మాట్లాడదాం సో చూస్తుండ్రు కదా ఇది టెంపుల్ వాళ్ళకి ఆయనకునే ఉంది అవును అట్లనే మాకు కూడా యాక్సెస్ శివాలయానికి కావాలి శివాలయంలో శివుడు నిత్యాభిషేక ప్రియుడు నీళ్లు పడకపోతే శివుడు ఆగడు కాబట్టి అభిషేకం కావాలి రోజు రోజు అభిషేకం కావాలి కాబట్టి మాకు కూడా యాక్సెస్ ఇస్తే మేము అభిషేకం చేసుకుంటాం మాకు కూడా ఇట్లాంటి పెద్ద కూడా వాళ్ళు శివాలయం తర్వాత కట్టుకొని మాకు అభ్యంతరం లేదు మాకు దానిపైన ఏమీ ఆశ లేదు మాకు కావాల్సింది ఉట్టి శివాలయం ఒకటే దానికి యాక్సెస్ వీళ్ళు టెంపుల్ వాళ్ళు ఏమంటారు అంటే అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అంటారు ల్యాండ్ సో దానికి ఎట్లా మీరు ఎట్లా ప్రొసీడ్ అవుతారు సెంట్రల్ గవర్నమెంట్ అయితే మన దగ్గర ఉన్న ఎంపీలు అరవింద్ ధర్మపురి ఉన్నాడు కిషన్ రెడ్డి ఉన్నాడు వీళ్ళని ఎవరినన్నా అడిగితే మనకు డెఫినెట్గా పర్మిషన్ దొరుకుతుంది లోకల్ బీజేపీ లీడర్ని పట్టుకొని వాళ్ళని అప్రోచ్ కావడమే బెస్ట్ అప్రోచ్ అని నేను అనుకుంటాను ఓకే మరి చేస్తారా మీరు తప్పకుండా చేస్తాను నేను వదిలేదు లేదు ఇట్ ఈస్ మై ప్రామిస్ టు మై ధర్మ ఓకే దట్ ఐ విల్ నాట్ లీవ్ ఇట్ సో చూస్తారు కదండి అన్న అయితే చెప్తున్నాడు బీజేపీ ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ ఇక్కడ లోకల్ లీడర్స్తోని కన్సర్న్ అయ్యి కిషన్ రెడ్డి గారు కానివ్వండి లేదా అరవింద్ ధర్మపురి గారికి కానివ్వండి బండి సంజయ్ కానివ్వండి సో వాళ్లకు లెటర్ ద్వారా ఒక రిక్వెస్ట్ చేస్తా అంటున్నారు దానికి ఒక బౌండరీ వాల్ ఏర్పరిచి ఒక ఎంట్రెన్స్ లోకల్ పబ్లిక్కి వెళ్ళి పూజ చేసుకునే సౌకర్యం కలిగించడానికి రిక్వెస్ట్ చేస్తూ అంటున్నారు సో ఇదండి ఇక్కడ అప్డేట్స్ చూస్తూనే ఉండండి కామ్రేడ్ డిజిటల్ మీడియా నేను మీ అనిల్ జై హింద్.